రామచంద్రాపురం నియోజకవర్గం కాజీరూరు మండలం జగన్నాథగిరి గ్రామ శివారులో గుత్తలవారిపేటలో 10 కుటుంబాలను సంఘం నుంచి కుల బహిష్కరణ చేసిన సంఘటన చోటు చేసుకుంది. గొల్లపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఈ సంఘటన తెలుసుకున్న కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ మురళీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం ఇరు వర్గాలను జగన్నాథగిరి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఇరు వర్గాలను పిలిచి గ్రామ పెద్దల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఇరు వర్గాల మధ్య వాదనలు విని సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. అనంతరం మీడియాతో సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గుత్తలవారిపేటలో సుమారు 60 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 10 కుటుంబాలు సంఘం పెద్దలు చెప్పిన వారికి ఓటు వేయని కారణంగా వెలిసారని సమాచారం మేరకు ఇరు వర్గాలను కూర్చోపెట్టి సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజాస్వామ్యంలో ఓటు మనకు నచ్చిన వారికి వేసుకోవచ్చని, చిన్న చిన్న మనస్పర్ధలే గొడవకు కారణమని, ఇరుపక్షాలను పిలిచి సమస్య పరిష్కారం దిశగా మాట్లాడామని తెలిపారు. ఇకపై ఇటువంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరు వర్గాలను హెచ్చరించారు. గుత్తలవారిపేట గత 13వ తారీఖున జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గుత్తలవారిపేటలో సంబంధించినటువంటి ఒక 60 కుటుంబాలు, సిట్టుపల్లి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక సుమారుగా 60 కుటుంబాలు ఉంటాయి. ఈ 60 కుటుంబాల్లో కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి రెండు గ్రూపులకి సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది వేరే గ్రూప్కి సపోర్ట్ చేశారన్నటువంటి కారణం చేత అప్పటి నుంచి అప్పుడు వాళ్ళు చిన్న చిన్న గొడవలు కూడా పడడం జరిగింది. దాని మీద ఒక 10 కుటుంబాల వాళ్ళని వెళ్ళేశారు. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జ్ఞానేశ్వరరావు గారిని రావడం జరిగింది. ఈరోజు గడున్నటువంటి కలెక్టర్ గారికి కూడా ఈ 10 కుటుంబాలకు సంబంధించినటువంటి కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను ఈరోజు మా స్థానిక ఎస్ఐ గారితో, మా యొక్క సిబ్బందితోటి అందరితో కలిసి వచ్చి గుత్తులవారిపేటలో మొత్తం అంతా కూడా దాని మీద ఇచ్చినటువంటి రికమెండేషన్ మీద ఎంక్వైరీ కండక్ట్ చేశాము. మొత్తం గ్రామస్తులందరితోటి కూడా, గుత్తులవారిపేటలో ఉన్నటువంటి కమ్యూనిటీ పీపుల్ అందరితోటి, 60 కుటుంబాలు గ్రామస్తులందరితోటి గ్రామ పెద్దల సమక్షంలో మీటింగ్ కండక్ట్ చేశాం. స్కూల్లో వాళ్ళందరూ కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఎలక్షన్ రోజు జరిగినటువంటి గొడవలు కానీ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా కొన్ని గొడవలు జరగడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా పెద్దల సమక్షంలో ఒక కమిటీ కింద, పీస్ కమిటీ కింద ఫామ్ చేశాం. ఆ గ్రూప్లోంచి ఒక 5 మెంబర్స్, ఈ రెండు గ్రూపుల్లో కూడా ఒక 10 మెంబర్స్ ఒక కమిటీ కింద ఫామ్ చేసి దాన్ని పీస్ కమిటీ కింద పెట్టి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఆ పీస్ కమిటీ సమక్షంలో పరిష్కరించుకునే విధంగా ఇప్పటి వరకు జరిగిన దాని మీద వాళ్ళు ఏదన్నా జరిగినటువంటి, అంటే ఒక గ్రూప్లో ఒకళ్ళు వాళ్ళని కొట్టారని, వీళ్ళని తిట్టారని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద ఏదన్నా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే లీగల్గా యాక్షన్ తీసుకునే విధంగా